సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సాంగ్స్ నుంచి చెప్పక్కర్లేదు, బీజిఎం అయితే పడుకోబెట్టేశాడండి తమను. ఏం లేదు, బీజిఎం కూడా ఓల్డ్ మూవీస్ వే మళ్ళీ ఏవిపిఎల్ చూసినట్టే ఉంటుంది స్క్రీన్ లో. సినిమాటోగ్రఫీ కూడా అలాగే వెళ్తుంది. అంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ గుంటూరు కారం మీద ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కాదండి, ఓన్లీ పెద్ద హీరో వచ్చింది మహేష్ బాబు, మిగతా అన్ని చిన్న సినిమా. ఆ ఓవరాల్ థియేటర్స్ మొత్తం వీళ్ళే లాగేసుకున్నారు. బట్ ఏం లేదు, మ్యాటర్ ముందే తెలుసు అనుకుంటా, అందుకోసం మొత్తం ఒకేసారి లాగేద్దామని చూసారు. కాకపోతే వర్కౌట్ కాదు, హనుమాన్ బాగుంది అంటున్నారు, దానికి ఏమి లేదు. ఇంకోటి ఏంటంటే టికెట్ ప్రైజెస్ కూడా హై ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాలనుకున్నా కానీ అంత పెట్టి అయితే ఒక యావరేజ్ మూవీ అయితే ఎవరు కోరుకోరు కదా. ఏది బెటర్ ఉంటే దానికే చెప్తారు. టైటిల్కి ఆ స్టోరీకి అసలు సంబంధం లేదు, ఫస్ట్ అసలు ఎక్కడ కనిపించలేదు. అసలు సాంగ్స్ అయితే మొత్తం వర్స్ట్ ఉన్నాయి. ఒక కుచ్చి మర్ద పెట్టి సాంగ్ ఒకటి బాగా చేశారు మహేష్ బాబు, ఒకటే ప్లస్ పాయింట్. సినిమాలు ఇంకేం లేదు. మాస్లో శ్రీలీలనే వేస్ట్ అండి, ఆమె వరస్ట్ పెట్టడమే దాని. అసలు అలాంటి హీరోయిన్ తోటి ఎందుకు మెయిన్ లీడ్ పెట్టారు? సైడ్ క్యారెక్టర్ కూడా పని చేయను, ఆమెను తీసుకొచ్చి ఏదో ఒక రెండు సిచ్యువేషన్ సీన్స్ కోసము డ్యాన్స్ స్టెప్లు ఇచ్చాము. ఆ మహేష్ బాబు లాంటి స్టార్ని పెట్టేసి ఆయన లుంగి ఇప్పించడాలు, ఆడళ్ళతో కొట్టించడాలు, ఏం సినిమా అండి? అసలు అసలు మహేష్ బాబు ఎలా చూజ్ చేసుకున్నారు అర్థం కాదు కదా. అసలు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? వాళ్ళ ఫ్యాన్స్ కి నచ్చొచ్చు, మేబీ మాస్ కల్ట్ బొమ్మ అంటున్నారు కదా, వాళ్ళకి నచ్చితే నచ్చు. డైలాగ్స్ ఏమైనా పేలయ్యా మూవీలో? ఎక్కడ లేవండి, ఫైట్ సీన్స్, బీజిఎం, డాన్స్, ఫైట్స్ అసలు సిచ్యువేషనల్ ఫైట్స్ కాదు. అసలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు పోతున్నాయి కూడా అర్థం కాదు. జోక్ అయిపోయింది మొత్తం ఫైట్స్ అన్ని. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి సీన్లు ఏం లేవన్నా. ఈవెన్